Praise the Lord. Loving greetings to all beloved saints, believers and loved ones. On 25th December 1959, the Lord's servant, Brother Bhakt Singh, along with saints, dedicated Hebron for worship to fulfill Lord's ministry with commission and commitment as promised by our Lord in His word from Psalm 26, chapter verse 8, to His servant, Brother Bhakt Singh. On this joyful occasion, we are releasing this CD for Lord's glory. Now, we enter this building. It is the Lord. English words. ఇప్పుడు మనము ఈ వచనంలో ఉన్నటువంటి మాటలలోని కోరిక గలవారమై మనం ప్రవేశిస్తున్నాం. లార్డ్, ఐ హావ్ లవ్డ్ ది హ్యాబిటేషన్ ఆఫ్ దై హౌస్. యెహోవా, నీ నివాస మందిరమును నేను ప్రేమిస్తున్నా. యు ఫైండ్ ఇట్ వర్డ్ ఆల్సో ఎట్ ది ఎంట్రన్స్ ఔట్ ఆఫ్ పండగ. ఈ మాటలు మీరు ఈ మన పండగకి ముందు ఎదురుగా ప్రవేశంలోనే మీకు రాయబడినట్టు చూడవచ్చు. ఇట్స్ ఓన్లీ వెన్ వి హావ్ ఎ రియల్ లవ్ ఫర్ గాడ్ హౌస్ we can understand his purpose for us. Devuni mandiram korakainaatvanti vastavamaina prema manam eppudaithe manam kaligi undumo appude ee yokka deshamulo manamu erigidam. I do trust that all of us can say these words from the heart. Manamandaramu kuda hrudaya poorvakamuga ee maatalu palakagalamani nenu namuchuna. Lord, I have loved the place, loved the habitation of thy house. యెహోవా, నీ నివాస మందిరమును నీ దేవుని మహిమ నిలుచు స్థలమును నేను ప్రేమించుతున్నాను. దేర్ మస్ట్ బి ఏ సిన్సియర్ లవ్ ఫర్ ది హౌస్ ఆఫ్ గాడ్. దేవుని మందిరము కొరకైనటువంటి యథార్థమైన ప్రేమ కలిగి ఉండాలి. వి వాంట్ టు బి బ్లెస్డ్ బై గాడ్, దెన్ బి ష్యూర్ యు హ్యావ్ ఇన్ ద హార్ట్ ఏ సిన్సియర్ ప్యూర్ లవ్ ఫర్ గాడ్ హౌస్. దేవుని వల్ల మనము ఆశీర్వదించబడాలని కోరిక ఉన్నట్లయినా దేవుని మందిరము కొరకైనటువంటి యథార్థమైనటువంటి ప్రేమ, నిజమైన ప్రేమ మన హృదయంలో ఉండాలి. అండ్ ద ప్లేస్ వేర్ థై ఆనర్ డ్వెల్స్, నీ తేజో మహిమ నీ ఘనత నిలుచు స్థలం. ద ప్లేస్ వేర్ గాడ్ ఆనర్ గాడ్ గ్లోరీ ఇస్ ఫుల్లీ రివీల్డ్, దేవుని ఘనత దేవుని మహిమ పరిపూర్ణముగా బయలుపరచబడు స్థలం. దిస్ బిల్డింగ్ హ్యాస్ నాట్ బీన్ బిల్డెడ్ ఫర్ మ్యాన్స్ గ్లోరీ ఆర్ మ్యాన్స్ కంఫర్ట్ ఆర్ మ్యాన్స్ ప్లేజర్. ఈ కట్టడము నిర్మాణము మానవుని అతిశయము మానవుని మహిమ మానవుని యొక్క దేశముల కొరకై కట్టబడలేదు. వి సే ఫర్ గాడ్ గ్లోరీ అండ్ హ్యాపీ అవర్ డిజైర్ ఫ్రమ్ బిగినింగ్, దేవుని యొక్క మహిమాత్మై మేము ఈ మాటలు పలుకుతున్నాం ఎందుకనగా ఆరంభం నుండి ఇదే మా కోరిక. వి వాంట్ గాడ్ ఆనర్ టు లివ్ డ్వెల్ హియర్, దేవుని తేజో మహిమ ఇక్కడ నివాసం చేసి ఉండాలని కోరుతున్నా. ద పర్సన్ ఓన్లీ సెడ్ అండ్ డన్ అండ్ గివన్ వి ఓన్లీ ఫర్ గ్లోరీ, ఏమి చెప్పినా ఏమి పలికినా ఏమి ఇచ్చినా అన్ని ఆయన మహిమ కొరకు ఉండాలి. ఇట్ మే బి ఏ వీక్లీ గ్యాదరింగ్ ఆర్ సండే గ్యాదరింగ్, ఇది వార దినములోని కూడిక గాని ఆదివార దిన కూడిక గాని ఆర్డినరీ గ్యాదరింగ్ ఆర్ స్పెషల్ గ్యాదరింగ్, సామాన్య కూడికలు గాని ప్రత్యేకమైన కూడికలు గాని సుమారు గారి ఒక చిన్న కూడిక గాని చాలా విస్తారముగా కూడిన కూడిక గాని మేస్ బి ఏ ప్లేస్ వేర్ ది ఆనర్ ఆఫ్ గాడ్ షెల్ డ్వెల్. ఈ స్థలము దేవుని యొక్క మహిమ నివసించు స్థలముగా చేయబడుగా. నౌ షెల్ బి ప్రే, ఇప్పుడు మనం ప్రార్థన చేయడం. Loving Heavenly Father, ప్రేమగలిగినటువంటి పరలోకమందలి తండ్రి, in the name of Lord Jesus Christ, once again we give thee our heartfelt praise and thanks for the happy day. ప్రభువైన యేసు క్రీస్తు మహాచకుని నామమున సంతోషకరమైన దినము కొరకై మా హృదయపూర్వకమైన స్తుతి స్తోత్రములు మరొక పర్యాయము చెల్లిస్తున్నాము. We thank thee for commanding us, commissioning us to make our to shift వచ్చినట్లుగా ఏ పాటను నీవు మాకు ఆజ్ఞాపించే బయలుపరచను ఈ కాంపౌండ్ నీ నిమిత్తము నీ ఉపయోగం నిమిత్తమా నీవు ఏర్పరచుకునేందుకు గాను వందనం చెల్లిస్తున్నావు. Building of this structure. ఈ యొక్క కట్టడమును నిర్మాణము చేయటకై నీవు ఇచ్చిన సహాయము నీవు ఇచ్చిన ఏర్పాటు
evangelist Ramu. Now we pray thy honor may dwell here day and night. Virgule Ganada Mahimalu Divaratramurikara Nivasimpurani Radhist Ramu. Come thy word, it may be a tabernacle of thy glory. Nivakyan Saramaga Idini Mahimatamaina Guraramaga Chemu. Come thy word, all who come here may come with the love for thy house, thy habitation, and thy dwelling place. Nivakyan Saramaga Ikkadiki Vache Varandaru Niyaka Nivasamu De Staramu De Guraramu Karakainatuvanti Prema Kaligina Varai Vachanaru Gaka. It is the place, the mystery of thy heavenly house which has foundation be fully revealed. Ye Staramu De Staramukka Mandiramu Guraramu Karakainatuvanti Marmamuno Bail Patsapadanu Gaka. Let be a house of joy. Ide Arandada Ekamaina Gruhamaga Undanu Gaka. Let be a house of worship. Ide Ara Maybe house of sacrifice, samarpana cheyu illuga unnadaka. House of revelation, pratyakshamaina illuga unnadaka. House of divine illumination, daiva prakashamu veliginchu illuga unnadaka. The house of salvation, rakshanaardhamaina illuga unnadaka. The house of heavenly bread, paraloka aaharamu kaligina illuga unnadaka. There be no lack of bread in thy house. Nee yokka intilo aaharamunaku ee koratayu lekunnadaka. Every bond be broken, are many wounds be healed. Many eyes be opened. Many lives be transformed. Many lives like a river may flow. Many powers be fully manifested. Many name be highly honored. All be given the same welcome. Thy word may go forth many parts of India, Sudan, Pakistan, Asia, Europe, America, Africa, all part of the world. Niraka vakyame saramuvende Hindu desamu Pakistanu Sudanu Europe America Africa Australia desamandirige pravesinchu gaaka. May be kept on the shelter thy body wings. Ne paravaina rekkala yokka aashrayamu krinda unchabadunu gaaka. Oh God, bless us. Oh Deva, verify thy promises given to us. Thou hast said from this day our blessing. And thou hast said the glory of the latter house shall be given to the former. And thou hast said, its place will I give peace. Is Saravando near Savada, which is the name of the may it be so. Adiatu Nerudaka, loving fun of your roti, Pema Tande, Mirror Karapatsuna, finding a part of festive worship thee. Ah, Mokarama, Pire Sagara Pare, Aradisra, loving father without visa is sent to us in new way. Pema Karama Tande, no Tanamada, Nilanuva, Pire Patsukuru, and give us a fresh. Never be allowed to go empty from thy house. Lord, we bless thee. We pray in the name of the Lord, yes, our Savior. Prabhu aina Yesu Christu ma rakshakuni namamuna prarthinchi vedikonuchunamu. I receive from God, Lord, number 7. Devuni vakyamlo nundi sankhya kandamu 7va adhyayamlo nunchi suchidam. Book of Numbers, chapter 7, and the verse 89. Sankhya kandamu 7va adhyayamu 89va vachanam. Last verse. Chivari vachanam. Last verse of the book of Numbers, chapter 7, and verse 89. Sankhya kandamu 7va adhyayamu yokka chivari vachanam. By moving about God's tabernacle and the congregation to speak with him, then he heard the voice of one speaking unto him of the mercy seat that was upon the ark of testimony from between the two cherubims, and he spake unto him. Mose Yehova to Mataradaku, Pratekshu Ramuri Kivinapu, Daksha Mandasam Vidruna, Karuna Pita Vidrundi, Anagar into Kerubula, Naramundi, Tarato Mataradi, Hova, Swaram, Ata Vidinu. అతడు వారితో మాట్లాడను
while we have been thanking God for this building given to us to worship Him and have pursued Him. Devudu tanu aaradhinchina kulakai manaku ee staramuni ichi ee staramulo manandaramu cheri vanamulu krutagnata chellistu undam. At the same time, acknowledge I have not found the building made by man's hand. Ade samayamulo మనుషుల చేతులతో లేక హస్తకృతమైనటువంటి వాటిపైనే మన యొక్క దృష్టి లేదని మనం ఒప్పుకొనుచున్నాము. ఏడవ అధ్యాయములు మనకు బహు స్పష్టంగా జ్ఞాపకం చేయబడుతుంది. ఏడో అధ్యాయము 48 నుండి ఇన్ టెంపుల్స్ మేడ్ విత్ హ్యాండ్ హస్ సెట్ ద ప్రాఫిట్ Heaven is my throne, and the earth is my footstool. What house will ye build me, said the Lord, or what is the place of my rest? Hath not my hand made all these things? Ainanu akashamuna sinhasanamu, bhumina phara peetamu, meeru naakaru vedati mandiramu katuduru, naa vishranti staramedi, ivanniyu naa hasta kutamulu kava, ani prabhu cheppuchunnaru. People are quoting these words from the book of Isaiah, chapter 66. Ikkada Stephano Yesaya 66 adhyayamulo 11th maatanu eppi palukutunnaru. From the verse 1 and 2. Modati rendu vachanamulu. Book of Isaiah, chapter 66. Yesaya grandhamu 66 adhyayam. Verses 1 and 2. Okati rendu vachanamulu. Thus said the Lord, the heaven is my throne, and the earth is my footstool. Where the house that ye build unto me, and with the place of my rest, all those things hath my hand made. Now those things have been, said the Lord. But this man will I look, even to him that the poor contrite spirit, and in my word. నాకు విశ్రమ స్థానముగా మీరు కట్టను దేశించుకుని ఏ పాటిది అవన్నీ నా హస్తాకృత్యములు అవి నా వలన కలిగినవని యెహోవా ప్రకటిస్తున్నాడు. ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణికుచుండును వారిని నేను దృష్టించుచున్నాను. To be carried away by the outward appearance. బాహ్యమైనటువంటి ఆకారములు కనబడు వాటి వలన మనము మోసపోవడది చాలా సులువైంది. వై డు థ్యాంక్ గాడ్ ఫర్ హిస్ ఫేవర్ షోడ్ టు అస్ ఎనేబులింగ్ అస్ టు బిల్డ్ దిస్ స్ట్రక్చర్ దిస్ హౌస్ ఫర్ హిమ్సెల్ఫ్ ఫర్ హిస్ యూస్. అయితే దేవుడు తన తన యొక్క ఉపయోగము నిమిత్తమును తన నిమిత్తమే ఈ యొక్క నిర్మాణము చేయుటకు దీనిని కట్టుటకు చేసిన సహాయము ఇచ్చినటువంటి సహాయం అంతటి గాను దేవుని ఎంతో స్తుతిస్తున్నాం. But will not be carried away just by wood and timber and other dear things. Aide ikkada kattabadina vastu samudayamuto kudinatvanti ee kattadamu ee oka stambamulu ikkunde aakaram vitanidi valla mana vaatlo mosipokur. As I mentioned yesterday in our prayer meeting, every part of this building has a history behind. Ninna dinamana prarthana kulikalo nenu meeku gnyapakam chesina vidhamuga ఈ కట్టడం యొక్క ప్రతి అంగరమునకు ఒక చరిత్ర ఉన్నది. వి హావ్ వెయిట్ ఫ్రమ్ ద లార్డ్ ఫర్ అవర్స్ టుగెదర్ బిఫోర్ వి బిగన్ ద వర్క్. ఈ కట్టడం ఆరంభము చేయటమునకు గంటల కొలది ప్రభు యొక్క సన్నిధిలో కనిపెట్టు వచ్చింది. బిఫోర్ వి యాక్చువల్లీ చోజ్ ద సైట్ ఆఫ్ దిస్ పండల్ వి స్పెండ్ మెనీ ఇండియన్ ఇన్ ప్రేయర్. మరి పండాలు వేయించు కొరకాయ ఈ స్థలము దీని కొరకాయ ఆయన యొక్క ఏర్పాటు జరుగుటకు అనేక దినములు ఆయన సమకములు గడిపితివి. ద లార్డ్ హింసెల్ఫ్ గివ్ అవుట్ ద ప్లాన్ షో ఎగ్జాక్ట్లీ ది లొకేషన్ ఆఫ్ ది పండల్ సైట్. అప్పుడు ప్రభు తానే నేరుగా ఈ పండాలు వేయవలసినటువంటి స్థలమును చూపించినారు. దవి ప్రేడ్ లార్డ్ షో ఆఫ్ ది డైమెన్షన్స్ ఆఫ్ ద పండల్. అప్పుడు ప్రభు ఈ పండాలు వేయట కొరకైనటువంటి ఈ కొలతలు ఏమిటో పరిమాణములు మాకు చూపించమని అడిగింది. నా గోయింగ్ బై అవర్ ఫస్ట్ ప్లాన్ విత్ ది ఫస్ట్ థాట్ ఆఫ్ వి ఓన్లీ హావ్ థాట్ అబౌట్ 2/3 సైజ్. మొదట తలంచి మొదటిగా పరిమాణము వేయగలిగింది దీనిలో ఒక ముప్పాతిగా మాత్రమే ఉండినట్లుగా తలంచింది. సంబంధ సెట్ టు మీ ఆఫ్టర్ వర్డ్ దాట్ వోంట్ బి ఎనఫ్.
అప్పుడు కొందరు అన్నారు అది మన యొక్క ఉపయోగం కొరకాయ సారదు అని చెప్పినారు. అప్పుడు ఎక్కడైనా మన ముందున్నటువంటి పూర్వపు పండాల కంటే ఇంకా ఒకరిన్నర ఎక్కువగా ఉండాలని నేను చెప్పాను. అయితే ఆ భారము దినదినము ఎక్కువ పండలు మరి పండాలు ఇంకా దానికంటే పెద్దది కాదు సారముగానే ఉండాలి కానీ తక్కువగా ఉండకూడదు. అనేక దినములు ప్రార్థించిన తర్వాత సరి అయినటువంటి పరిమాణములు కొరతలు తీర్మానించిన యొక్క పొడుగు మరి వెడల్పు ఎత్తులు గురించి అప్పుడు ఆ తర్వాత కావలసినటువంటి వస్తు సముదాయం కొరకు ప్రార్థించిన ఎటువంటి కర్ర మరి ఎటువంటి సామాగ్రి సామాన్య వస్తువులు ఉపయోగించవలసింది. మరి డబ్బు ద్రవ్యం విషయమై మేమంతా విచారించలేదు. అయితే ప్రభు యొక్క ఏర్పాటు ప్రభు యొక్క ప్లాన్ కొరకాయ మేము తలంచింది. అప్పుడు అనేక సలహాలు చేయబడలేదు. సో మరి పీపుల్ హావ్ ఎక్స్పీరియన్స్ మరి అనేక అనుభవములు లేనటువంటి వారు తమ యొక్క సలహాలు ఇచ్చి అప్పుడు చివరిగా ప్రభు తన యొక్క ఏర్పాటు ఇచ్చారు. ఆ విధముగా దీని యొక్క ప్రతి భాగము ఆత్మీయమైనటువంటి ఒక చరిత్రను వెంబడిస్తున్నది. మరొకైతే ప్రతి దానిలో ఆత్మీయమైనటువంటి పాఠం ఉన్నది. ఈ యొక్క భాగం అంతటి యొక్క పరిపూర్ణమైనటువంటి ఆ పరిమాణం ఏర్పాటు కావాలి. ఆ విధముగా దేవుడి యొక్క హస్తము బాహు గత ఈ మూడు మాసములు అన్నిటి నుండి పక్షముగా పరిచయించుమలు పనిచేసే పని వాళ్ళతో మరి సహోదరులతో రాష్ట్ర వారందరితో ప్రార్థిస్తూ ఆరంభిస్తూ చేస్తూ వచ్చే కనుక ఈ యొక్క కట్టడం యొక్క ప్రతి భాగము ప్రార్థనలో ముంచబడినదిగా చేర్చబడినది. బిఫోర్ ది టెస్ట్ వెంట ఈ ఒక్క డ్రెస్ ఎత్తక మునుపు ప్రార్థన ప్రభువుకు మొరపెట్టి దాని పరిగెత్తి ఎక్కడో ఏ దిక్కు తెలియక ఆగితిమో అక్కడ దాని కొరకు తిరిగి ప్రభువును వాకరించి ప్రార్థించి అడిగితిమి. అప్పుడు మరొక దానికి ఏదో ఒక దాని కొరకు వారిని ప్రార్థిస్తూ వచ్చింది. అప్పుడు ప్రభు తన యొక్క ఏర్పాటును బహు స్పష్టంగా ఇచ్చను. ఏర్పాటును సామాగ్రిని పని వాళ్ళను ఇచ్చుతయందు అంత కృపా సహితుడిగా సమృద్ధి గల వాడిగా ఉడినప్పటికీ మరి మా కట్ కను దృష్టి కళ్ళు కట్టడం వాడబడినటువంటి కర్ర లేక ఈ రేకులు ఇతర సామాగ్రులపై దృష్టి లేదు. అలాగే మొదలు మన యొక్క మా దృష్టి ప్రభు పైన మాకైతే ఈ నిర్మాణము యావత్తును చేరి దేవుని యొక్క విశ్వాసతను జ్ఞాపకం చేస్తున్నది. మనము ఆయన సన్నిధిలో దేవుని యొక్క తాత్వికముగా దీవులుగా ఉంచితేనే గాని ప్రయాసంతయు ప్రభు మనతో చెప్తున్నారు. In the same reference, అది భాగములు ఆకాశము నా సింహాసనము భూమి నా పాదములకు పీఠము మీరు నా నిమిత్తము కథను దేశించు ఇల్లు ఏ పాటిది నాకు విశ్రమ స్థానముగా మీరు కథను దేశించుని ఏ పాటిది. ఈ కథలో కొంత సమయం వరకు మనకు సంతోషం కలిగించవచ్చు. అయితే ప్రశ్న ఏమనగా దేవునికి సంతోషం కలిగించినది ఏమి? ఇన్ విచ్ వే ద హార్ట్ ఆఫ్ గాడ్ విల్ బి సాటిస్ఫైడ్. ఏ విధముగా దేవుని యొక్క హృదయము తృప్తి చెందగలుగును? ఇన్ విచ్ వే దిస్ స్ట్రక్చర్ అండ్ వి ఆర్ గాడ్ పీపుల్ can give God the prayer. ఏ విధముగా ఈ కట్టడము దేవుని ప్రజలైనటువంటి మనములో చేరి దేవుని హృదయములకు సంతోషము కలిగించగలము? బిఫోర్ వి యాక్చువల్లీ గ్యాదర్ హియర్
we were filled with joy. మనం ఇక్కడ ఇంకా చేరకపోవే సంతోషాలతో నిండి ఉన్నాం. For God was the joy to us for eternity. అదే దేవుడు నిత్యత్వమునకు మన ద్వారా సంతోషాలను కోరుచున్నాడు. And he told us exactly how that joy can be given to him. ఆ సంతోషము ఆయనకి ఎట్లు ఇవ్వబడగలుగును అది మనకు నేరుగా బయలుపరచాడు. Isaiah chapter 66 and verse 2. యెషయా గ్రంథము 66 రెండవ వచనము. And verse last part. ఆఖరి భాగం. But this man will I look even to him that poor and of a contrite spirit and trembleth at my word. ఎవరు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణకుచుండును వారిని నేను దృష్టించుచున్నాను. దట్స్ హౌ గాడ్ కెన్ ఫైండ్ రెస్ట్ అండ్ జాయ్ త్రూ అస్ అన్వర్థి వెసల్స్. ఆ విధముగా దేవుడు అయోగ్య పాత్రమైనటువంటి మన మూలముగా విశ్రాంతి పొందగలుగుతున్నాడు. దట్ వి మే ట్రెంబుల్ అట్ హిస్ వర్డ్. మా వారి యొక్క మాట విని వణకుచుండును. మే ఆనర్ హిస్ వర్డ్ డే అండ్ నైట్. దివారాత్రములైన వాక్యమును ఘనపరచుడను. మే ఒబే హిస్ వర్డ్ ఇన్ ఎవరీ స్మాల్ డీటెయిల్. ఆయన మాటకు ప్రతి అల్ప విషయమును లోబడుచుండును. కాస్ట్ వాట్ ఇట్ మే వి హావ్ టు బి ప్రిపేర్డ్ to obey God's word. Viluva krayamulu evi chellinchavalasi unnappudiki devuni matalu lobadukai siddhapadi undavu. There are occasions when God will ask us to do things which demand a very high price. Aa taranamulu unnavi ati vaati andu devudu aunyachyamainatuvanti adhikamaina krayamu manamu chellinchali korutunnaru. In all ways a smooth sailing in obeying God's word. Devuni yokka matalu lobadukayandu ellappudu saadharanamuga నెమ్మదిగా ప్రయాణము చేసే స్థితిలో వి హావ్ సమ్ టైమ్ టు సఫర్ మచ్ ఫర్ గాడ్ వర్డ్ సేక్. కొన్ని పర్యాయములందు దేవుని వాక్యం నిమిత్తమై అధికముగా బహుగా శ్రమ రస్తములు అనుభవించాలి. సో వి కీప్ అవర్ సెల్ఫ్ హంబుల్ బిఫోర్ గాడ్ దెన్ వెరీ ఈజీ. అందు బట్టి దేవుని యొక్క సమతములు దీనులముగా ఉంచవచ్చు వల్ల అది మనకు ఎక్కువగా క్షేమతరమవుతుంది. ఇవి నౌ ఎనీ థాట్ ఆఫ్ ప్రైడ్ ఎనీ కైండ్ కమింగ్ టు అస్. ఏ విధమైన గర్వము అతిశయ తలంపు మనలో ప్రవేశించిన దెన్ వి మేక్ అవర్ లైఫ్ స్టిల్ మోర్ డిఫికల్ట్. అప్పుడు మన యొక్క జీవితంలో అధిక కష్టంలోకి ప్రవేశపెట్టుదాం. దట్ అవర్ ప్రయర్ వెరీ ఫస్ట్ డే ఆరంభ మరుదినమే అది మన యొక్క ప్రార్థన. గాడ్ మే కీప్ అస్ హంబల్ బిఫోర్ హిమ్. దేవుడు తన సమకమును మనలను దీనులుగా ఉంచుడుగా. అండ్ టీచ్ అస్ హౌ టు బి ట్రూలీ హంబల్. ఎట్లు నిజముగా దీనులమైనను ఆయన నేర్పించుడుగాక. నాట్ టు బి హంబల్ అవుట్వర్డ్లీ బిఫోర్ మ్యాన్. బాహ్యముగా మనుషుల ఎదుట దీనులమైనట కాదు. నాట్ టు బి హంబల్ బిఫోర్ గాడ్. దేవుని ఎదుట దీనులమైనను. వెన్ వి రైజ్ అవర్ నీడ్ ఆఫ్ గాడ్ కాన్స్టెంట్లీ. మనము ఎలా తెగకుండా దేవుడు మనకు అవసరమై ఆయన మనకు అవశ్యత మనకు ఉన్నది ఎల్లప్పుడు ఎరుగుతున్నారు. ఐ యు సీ ఇన్ సాఫ్ 42 చూడండి. దయచేసి కీర్తన 42 42nd సాఫ్ కీర్తనలు 42 సాఫ్ 42nd అండ్ వర్స్ 1 కీర్తన 42 1 as the heart fell on the water brooks so panteth my soul after thee O God. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. మై సోల్ సర్వ్స్ ఫర్ గాడ్ ఫర్ లివింగ్ గాడ్ వెన్ షల్ ఐ కమ్ అండ్ అపియర్ బిఫోర్ గాడ్. నా ప్రాణము దేవుని కొరకు తృష్ణ గొలుచున్నది జీవముగల దేవుని కొరకు తృష్ణ గొలుచున్నది. దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చగలను ఆయన సన్నిధిని నేను ఎప్పుడు కనబడగను. దట్ ఈ లాంగింగ్ ఆఫ్ ఎ మ్యాన్ ఆఫ్ ఎ పూర్ స్పిరిట్. మరి దీనత్వముతో కూడిన ఆత్మైన మనిషి యొక్క కోరిక అది. మ్యాన్ లాంగ్ టు బి విత్ గాడ్. మనిషి దేవుని సన్నిధిలో ఉండ కోరుచున్నాడు. వి నో వి కెనాట్ డు వితౌట్ హిమ్ ఈ ఫర్ ఎ సెకండ్. ఆయన లేకుండా ఒక క్షణము కూడా మనం ఉండలేమని ఎరుగుదాం. అవర్ లాంగింగ్ ఫర్ గాడ్ షుడ్ బి లైక్ ద థర్స్ట్ ఇన్ ద హార్ట్ ఆఫ్ దిస్ దేవుని కొరకైనటువంటి మన హృదయంలోని ఆశ కోరిక దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లుగా ఉండదు. యు సీ ద హార్ట్ విల్ నాట్ డ్రింక్ వాటర్ ఫ్రమ్ ఏ స్టాండింగ్ డర్టీ పూల్. మీరు కూడా దుప్పిని కనిపెట్టినట్టయినా ఎక్కడనో చెడిపోయినటువంటి నీరు కలిగినటువంటి గుంటలోని నీరు తాగదు. While the other animals will drink water when they are thirsty from any pool. ఇతర జంతువులు దాహము కొనేటప్పుడు ఏదైనా ఒక గోతిలో గుంటలో నీరు తాగును. ఎక్కడైనా ఒక కుంట చెరువు నీరు కనబడితే అక్కడికి అది వెళ్ళను. బట్ ద హార్ట్ విల్ నాట్ డ్రింక్ వాటర్ ఫ్రమ్ ది స్టాండింగ్ పూల్ ఆఫ్ వాటర్. అయితే దుప్పి నిలిచి ఉన్నటువంటి నీటి గుంటలోని నీరు తాగదు. ద హార్ట్ లాంగ్స్ ఫర్ ఏ
stream of fresh water. Duppi Raja Navina Tattu Kulinatuvanti Hare Neeru Tagutaku Korutunna. And sometimes the heart has to go for miles in search for such a stream of fresh water. Venni Pariyamulu Duppi Tanayaka Dahu Teesukoni Neeru Tagutakai Chala Dura Prayanam Chesi Ekkada Ootalu Parutu Prayanchina Akkadiki. Now on the way there may be many standing in pools of water. ఆ విధంగా దుక్కి వెళ్ళేటప్పుడు మార్గంలో అనేక నీటి తరగతి గల మడుగులు ఉండవచ్చు. But she won't stop there. అయితే అది అక్కడ నిలవదు. Even though the path may be full of dangers, ఒకవేళ మార్గం పోయి అపాయకరములతో నిండి ఉన్నా, there may be many wild animals on the way like tiger or lion or leopard. అనేక అడవి జంతువులు పెద్ద పులి సింహము కూరలు ఉండవచ్చు. Yet her heart goes on running fast. అయినప్పటికి ఆ దుప్పి వేగముగా పరిగెత్తుచును. Running to find that stream of fresh water. ఆ యొక్క నూతన తాజా నీరు కలిగినటువంటి ఊటకు హరుగులు ఎత్తుచూరును. నా స్వామీ సేస్ ఇక్కడ గ్రంథకర్త అన్నాడు, ఓ గాడ్ మై సోల్ ఇస్ ప్యాంటింగ్ ఆఫ్టర్ ది లైక్ ఎ హార్ట్ ప్యాంటింగ్ ఫర్ ఫ్రెష్ వాటర్. ఓ దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది, నా ప్రాణము దుష్ట జరుగుతున్నది దుప్పి వలె ఆశపడుచున్నది. Don't be satisfied with standing pool dirty water. ఇక్కడ అక్కడ నిలిచి ఉండే మడుగు నీళ్లతో తృప్తి చెంది ఉండకూడదు. That's how many believers have lost their joy, lost their peace, lost their food. ఆ విధంగా అనేక మంది విశ్వాసులు తమ యొక్క సమాధానం పోగొట్టుకుని, తమ సంతోషము తమ దీక్షను పోగొట్టుకుని ఉన్నారు. They began very well. వారు ఆరంభం చేస్తే బాగున్నది. They were full of zeal for the Lord when they born again. వారు తిరిగి జన్మించినప్పుడు ప్రభు కొరకైన పరిపూర్ణ ఆసక్తి ఉన్నది. But trouble came, trial came, difficulties came. అయితే కష్టాలు వచ్చినప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు, పరీక్షలు వచ్చినవి. Very gradually they became cold. మెల్ల మెల్లగా వారు చల్లారిపోయారు. Now they are quite satisfied by drinking the water in a standing pool of dirty water. ఇప్పుడు వారు ఎక్కడో నిలిచిపోయి నీటి మడుగు మురికి నీళ్లు తాగుతూ తృప్తి చెందుతున్నారు. They have been saved by the word and the worldly glory. వారు లోకము లోక మహిమ చేత మోసపోయినారు. And the time of marriages, వివాహ సమయంలో ఉండు, అలాగే వరల్డ్లీ అడ్వాంటేజెస్, ఇతరమైనటువంటి లౌకిక మేలుకరమైన సమయంలో, ఎట్లు వారు వెండి బంగారము సామాగ్రి వస్తువులు నశించే వారి చేత మోసపోయినారు. వారు ప్రభువుని అత్తిరాలలో పొంకుటకు కేవలం సిద్ధపడిన వారు. దే సేర్ ది ఆర్గ్యుమెంట్. వారు వాదనలు అంటారు. ఇట్ డస్ నాట్ మ్యాటర్. అదేం పర్వాలేదు. వి హావ్ టు లివ్ ఇన్ ద వరల్డ్. లోకంలో నివసించాల్సింది. ఆఫ్టర్ ఆల్ వి హావ్ ఓన్లీ ఫ్రెండ్స్. ఎక్కడైనా మేము స్నేహితులమే. ఇట్ డస్ నాట్ మ్యాటర్ వి డూ దీస్ థింగ్స్ ఈ సంగతులు ఇటువంటి వివాహ సందర్భంలో ఇతర సందర్భంలో చేసినట్లయినా అది ఏమంతా గొప్పది కాదు. అనేక క్రైస్తవ విశ్వాసులు వారు ఇటువంటి మురికి చనిపోయినటువంటి రోడ్ల దుర్గంధముల మరుగుల నీరు తాగుతున్నారు. లోక సంబంధమైన లాభ మేలు కొరకై చేయించున్నారు. Yes, God won't compare you. అవును, దేవుడు మిమ్మల్ని బలవంతం చేయడు. He won't force anybody. ఆయన మిమ్మల్ని బలవంతం పెంచడు. He shows the way. ఆయన మార్గము చూపించును. And leaves to us. అప్పుడు మనము చేయుటకై obey or don't obey. నీవు లోబడు లేక లోబడకుండా ఉండు. He won't push you by your neck. ఆయన నిన్ను బలవంతముగా మెడపట్టి నెట్టడు. You make your choice. మీరు మీ కోరికలను నెరవేర్చు. Do you want filthy dirty pool of water? మీరు ఇటువంటి మరుగులోని మురికి నీరు కోరుదురా? Are you thirsty for the fresh stream of living water? లేక జీవ జలములు కలిగినటువంటి తాజా ఊటల జలములు కోరుతున్నారా? That's why we are saved by God. అందును బట్టి దేవుని వల్ల మనము రక్షించబడి ఉన్నాము. To live with him. ఆయనతో నివసించు. To live near him. ఆయనకు సమీపముగా. To live for him. ఆయన కొరకు జీవించు. And to drink from his fountain every moment. ఆయన ఊటల ప్రతి క్షణము తాగుతూ ఉండవలెను. Even though we have to go to many dark valleys. అనేక అంధకార లోయలలో గుండా మనం వెళ్ళవచ్చును. Be thirsty for living God. జీవము దేవుని కొరకై దాహము కలిగి ఉండండి. Be hungry for living God. జీవము దేవుని కొరకు ఆకలి కలిగి ఉండండి. And willing to bear mighty God. అప్పుడు బలమైన దేవునికి లోబడుటకు ఇష్టపడి ఉండండి. Even though you have to pay some price. మీరు కొంత క్రయము చెల్లించాల్సిన సరే. But afterwards, తర్వాత, you will be doubly compensated. రెండంతలుగా మీకు మేలు కలుగు. When the mighty God speaks. బలమైన దేవుడు మీతో మాట్లాడు. When the loving God speaks. ఎప్పుడైతే ప్రేమగల దేవుడు మీతో మాట్లాడు. I show you his heart secret. అప్పుడు తన హృదయ రహస్యమును నీకు చూపు. Now don't be carried away by sight,
ప్రభు మీతో ముఖాముఖిగా మాట్లాడటకు కోరండి. వారి పచ్చలుగా దేవుడు ఐగుప్తీయుల పైని అది తెగుళ్ళు పంపెను. అది వారి మాది సాయం అది బలమైన సూచనలు. మనుషులు దేవుని యొక్క శక్తి ఈ విధముగా చూపేరుల వలికిరి. అప్పుడు దేవుని యొక్క బలమైన ఆస్తుల ప్రజలు వెలపడికి వచ్చి వారి తన ముందు అగ్నే స్తంభం ఎన్నుగా చూచినారు. రిసీవింగ్ పాడేటు వారి తన ముందు ఎర్ర సముద్రము రెండుగా విభాగించబడి చూచినారు. ఎప్పుడైతే వారు అరణ్యంలోని వచ్చి సగటు మూవీస్ అన్న మౌంట్ దేవుడు తన దేవతైన మోషేను కొండ పైకి పిలిచను. అండ్ ఈ కెప్టెన్ జాఫర్ ఫార్టీ డేస్ అక్కడ 40 దినములు ఆరాధించను. డ్యూరింగ్ దట్ టైం గాడ్ గేమ్ హెవెన్లీ ప్లాన్. ఆ సమయంలో దేవుడు ఆయనకు తన పరలోక ఏర్పాటు ఇచ్చను. హెవెన్లీ ప్లాన్ ఆఫ్ టబర్నాకల్ ప్రత్యక్ష గుడారం యొక్క పరలోక ఏర్పాటు. మోషే కేమ్ డౌన్ మోషే దిగి వచ్చను. ఆల్ పీపుల్ గెదర్ అరౌండ్ హిమ్ ప్రజలందరూ ఆయన చుట్టూ చేరి ఈ తోలను గాటోల్ హిమ్ దేవుడు ఆయనకు చెప్పిన యావత్తులో వారికి తెలియ వారితో చెప్పినారు. గాడ్ హ్యాస్ గివెన్ దెమ్ ద అపర్చునిటీ దేవుడు వారికి తరలించను టు బిల్డ్ ఎ హౌస్ ఫర్ హిమ్ ఆయన కొరకు ఒక ఇల్లును వారు కట్టవలను. మిస్ట్రీ అది ఒక మర్మం. వై షుడ్ గాడ్ వాంట్ ఎ హౌస్ ఎందుకు దేవుని ఒక ఇల్లు కాదు. హీ ఇస్ ఎవ్రీవేర్ ఆయన ఎక్కడైనా ఉన్నారు. హీ లివ్స్ ఎవ్రీవేర్ ఆయన అన్ని స్థలంలో లేదు. వై షుడ్ గాడ్ వాంట్ ఎ హౌస్ ఎందుకు దేవుని ఒక ఇల్లు కావాలను. హావ్ యు ఎవర్ సీన్ ఎ గేట్ కింగ్ గోయింగ్ అబౌట్ ఇన్ సర్చ్ ఫర్ ఎ హట్. ఎప్పుడైనా ఒక మహారాజు తన యొక్క నివాసములకాయ ఒక గుడిసెను వెతుకుతూ వెళ్ళినట్లు చూసినా. ఇమేజిన్ ఎ గేట్ కింగ్ గోయింగ్ ఇన్ యువర్ సీట్. ఊహించండి ఒక మహారాజు మీ వీధిలో అడగండి. యువర్ మెజెస్టీ ఓ ప్రభావం రాజా సర్చింగ్ ఫార్ నీవు ఏమి వెతుకుతున్నావు. అప్పుడు ఆయన అనవచ్చును. ఐఎమ్ లుకింగ్ ఎ హ్యాబిటేషన్ ఫర్ మై సెల్ఫ్ నేను నివాసము చేయటకై ఒక ఇల్లు వెతుకుతున్నాను. ఐఎమ్ లుకింగ్ ఎ హట్ ఫర్ మై సెల్ఫ్ నా కొరకు ఒక గుడిసెను వెతుకుతున్నాను. అప్పుడు నీవు అనవచ్చును. యువర్ మెజెస్టీ ఓ రాజ ప్రభావం రాజా యువర్ సుమనీ ప్యాలసెస్ ఇన్ని నగరము నీకున్నది. Why are you coming over here looking for a heart? ఎందుకు ఇక్కడికి వచ్చి ఒక గుడిసె వెతుకుతున్నావు? Why do you want to live among us? ఎందుకు మా మధ్యలో నివసించబోతున్నావు? You find very very hard to understand this. అప్పుడు ఇది గ్రహించేది నీకు చాలా కఠినముగా. Why should a king of that stature come like a beggar? అతి అంతస్తుడైన ఆ రాజు ఎందుకు భిక్షగాని వలె రాదు? But this truth is still more mysterious. అయితే ఈ సత్యం అయితే ఇంకా మర్మమైనది. God is saying to those people. దేవుడు ఆ ప్రజలతో చెప్తున్నారు. Grieved him. ఎవరైతే ఆయన దుఃఖపరిచారో. Those who have failed him. ఎవరు ఆయన విషయం తప్పిపోయారో. My people redeemed by the blood build me a sanctuary. నా ప్రజలారా నా వలన విమోచించబడిన వాళ్ళారా నాకు ఒక పరిశుద్ధ స్థలమును కట్టుడి. ఈవెన్ దో దే వుడ్ హావ్ థాట్ ఫర్ సెంచురీస్ వారు శతాబ్దాలు కొని తరించారు. దే కుడ్ అండర్స్టూడ్ ద మీనింగ్ ఆఫ్ ఇట్ దాని యొక్క భావములు వారు గ్రహించకుండా ఉంది. బట్ ఎనీ వన్ థింగ్ అయితే ఒకటి వారు అడిగినారు. దే వర్ వాజ్ ఆఫ్ గాడ్ వా అది దేవుని మాటలై ఉండను. బికాజ్ దే హావ్ సీన్ మోసెస్ ఆన్ ద మౌంట్ ఎందుకనగా వారు మోషే కొండపై ఉండేది చూశారు. దే సీన్ గాడ్ క్లౌడ్ ఆన్ ద మౌంట్ వారు దేవుని యొక్క మేఘము కొండపై ఉండడం చూశారు. దే నీ ఫుల్లీ వెల్ గనగనే వారు పూర్తిగా ఎరిగినారు. దాని మోసే వాజ్ నథింగ్ బట్ మ్యాన్ మోషే ఒక పిచ్చి మానవుడు కాదు. ఇవి మెన్ ఆఫ్ గాడ్ ఆయన దైవ జనుడు. హీ వాస్ స్పీకింగ్ యాజ్ ఎ మ్యాన్ ఆఫ్ గాడ్ ఆయన దైవ జనుడుగా మాట్లాడుతాడు. అండ్ హీ మస్ట్ ఒబే వాట్ హీ సేస్ గనగనే ఆయన చెప్పే దానికి వారు లోబడారు. అండ్ హీ ఒబేడ్ వారు లోబడినారు. అండ్ వాట్ అబౌట్ దే ఫెల్ట్ లైక్ వారు ఏ బ్లడ్ ఆఫరింగ్ వారు ఇష్టపడేది యావత్తులో అర్పణగా తెచ్చింది. అకారు గాడ్ కమాండ్ దేవుని యొక్క ఆజ్ఞ ప్రకారం the tabernacle was built. ప్రత్యక్ష గుడారము కట్టబడను. ఇది వాజ్ ఎ యూనిక్ స్ట్రక్చర్ అది అసమానమైన ఒక కట్టడము. దోస్ బిల్డింగ్ విల్ ఎవర్
building like that anywhere. Atuvanti ee kattadamu eppudaina ekkadaina kattabadu. Going by the dimensions, going by the material, it was unique. Dani yokka parimiti, dani yokka parimanamu, dani yokka samanalu yavattunu chuchinappudu aa samanamu ga undenu. No engineer, architect ever have to design such a building. Ee engineer gaani ee naipunya shastra gaani ee manushulu gaani atini kattaledu. It is God's house. Adi devuni yokka illu. The work was complete. Pani poorthi ayyadu. And the cloud came as upon it. Appudu meghamu dani paini kamminu. And the fire came for sacrifice. Agni bali arpana paini vachanu. And from that day, aa dinamu modalukoni, God began to speak in a new way. Devudu nootana vidhamuga maatladataku aarambhinchanu. He began to speak from between cherubims about the mercy seat above the ark. Ayana mandatam pai unna kerubula madhyalo nundi maatladataku aarambhinchanu. You know the tabernacle three parts. Chudandi pratyaksha gudaramulo moodu bhagamulu unnayi. Outer court, velapadi aalanamu, the holy place, parishuddha stalamu, the most holy place, ati parishuddha stalamu. In the outer court, velapadi aalanamu, the sunshine, akkada surya velugu, the sunlight, surya vasnu. In a holy place, parishuddha stalamulo, light made by oil, noone varala taina varala vache. In the most holy place, ati parishuddha stalamulo, no door, no window, no hole, dwaramu ledu, kitiki ledu, randramu ledu, only divine light, akkada daiva velugu maatramu, sunlight, all light, divine light, surya velugu, noone velugu, daiva velugu, moodu velugu. In the most holy place, ati parishuddha stalamulo, there is the ark of God, akkada devuni mandasam unnadi, the ark made of sheet of wood, మందసము తుమ్మకర్రతో చేయబడింది. ఓవర్ విత్ గోల్డ్ బోత్ సైడ్, అది బంగారపు రేకుతో కప్పబడింది. ఆన్ ద టాప్ ఆఫ్ ది ఆర్క్ వాస్ ద గోల్డెన్ ప్లేట్ మర్సీ సీట్, మందసపు కప్పు పైన కరుణా పీఠం ఉన్నది. అండ్ ద సేమ్ గోల్డెన్ ప్లేట్ టర్నింగ్ బోత్ సైడ్ బికేమ్ కెరూబిమ్, అదే బంగారపుతో తీయబడినది మళ్ళీ కెరూబులుగా. వీటితో పై చేయబడి అక్కడ చెప్పండి, గాడ్ బిగాన్ టు స్పీక్ ఫ్రమ్ బిట్వీన్ కెరూబిమ్స్. From that day, ఆ దినం మొదలుకొని కెరూబుల మధ్యలో నుండి దేవుడు మాట్లాడటం ఆరంభించాలని చెప్పండి. You know, God already spoken to Moses in the burning bush. మీకు తెలుసును, దేవుడు ఇంతకు ముందుగానే కాలే పొగలో మోషేతో మాట్లాడినారు. Then he spoke to him from the mount for 40 days. ఆ తర్వాత 40 దినములు కొండపైన మాట్లాడినారు. Then he spoke to him from the cloud. ఆ తర్వాత మేఘములో నుండి మాట్లాడినారు. But now this is an entirely different speaking. అయితే ఇప్పుడు కేవలము వేరుగా మాట్లాడుట. It's wonderful to see God speaking from bush. దేవుడు పొగలో నుండి మాట్లాడటం చూచేది ఆశ్చర్యమే. Imagine the burning bush. ఊహించండి, ఒక పొగ అగ్ని జ్వాలతో మండుతున్నది. And there came the voice of God from that bush. అక్కడ దేవుని యొక్క స్వరము ఆ పొగలో నుండి వచ్చినది. And Moses was full of wonder. అప్పుడు మోషే ఆశ్చర్యంతో నిండి ఉన్నారు. I see no person. ఇక్కడ ఏ మనుషుడు లేరు. Yet I hear the voice coming out. అయినప్పటికీ శబ్దం వినబడుతున్నది. The voice came from the fire. శబ్దము అగ్నిలో నుండి వచ్చను. Then the voice came from the fire. తర్వాత శబ్దము మేఘములో నుండి వచ్చను. Then God spoke to him face to face. అప్పుడు దేవుడు ముఖాముఖిగా కొండపై మాట్లాడాను. గివింగ్ ఎవరీ డీటెయిల్ ఆఫ్ టబర్నకల్, ప్రత్యక్ష గుడారం యొక్క ప్రతి వివరమును ఆయనకిచ్చాను. బట్ నౌ హీ స్పీక్స్ ఇన్ డిఫరెంట్ వే. అయితే ఇప్పుడు ఆయన వేరుగా మాట్లాడుతున్నారు. హీ స్పీక్స్ ఇన్ డిఫరెంట్ వే. ఆయన కేవలము వేరుగా మాట్లాడుతున్నారు. గాడ్ వాస్ టెల్లింగ్ మోషే హిస్ హార్ట్ సీక్రెట్స్. దేవుడు మోషేకు తన హృదయ రహస్యములను చెప్తున్నాడు. గాడ్ హ్యావ్ బీన్ కీపింగ్ ఇన్ హార్ట్ మెనీ సీక్రెట్స్. దేవుడు తన యొక్క హృదయంలో అనేక రహస్యం నుంచి ఉన్నారు. ఫ్రమ్ ఇటర్నిటీ, నిత్యత్వం నుండి. బట్ ఫ్రమ్ దాట్ డే, అయితే ఆ దినం మొదలు గాడ్ బిగాన్ టు రివీల్ టు హిమ్ ఆల్ హిస్ హిడెన్ హార్ట్ సీక్రెట్స్ ఆర్ సెంచురీ. దేవుడు శతాబ్దం నుండి దాచి ఉంచినటువంటి హృదయ రహస్యములన్నీ మోషేకు బయలుపరచడం ఆరంభించను. From that day they became God's people. ఆ దినం నుండి వారు దేవుని ప్రజలైరి. Even though they couldn't understand what God was saying, దేవుడు ఏమి చెప్తూ వచ్చినో వారు గ్రహించకపోయినప్పటికీ, but the fact remained, సత్యము సత్యమే. God was speaking. దేవుడు మాట్లాడు. And he spoke clearly. ఆయన స్పష్టముగా మాట్లాడు. And he spoke lovingly. ఆయన ప్రేమతో మాట్లాడు. And he went on revealing his mind. ఆయన తన యొక్క మనస్సులో బయలుపరచు వచ్చను. That's why God had brought them out of Egypt. అందులో బట్టి దేవుడు వారిని ఐగుప్తులో నుండి వెలుపలికి తెచ్చాను. That's why he told them to build a sanctuary. అందులో బట్టి పరిశుద్ధ స్థలము నిర్మాణించాలని వారితో చెప్పాను. Not for the sake of gold and silver and brass and blue and purple scarlet. బంగారము, వెండి, ఇత్తడి, ఇనుము, నీల, ధూమ్ర, రక్త వర్ణములు ఇవన్నిటి కొరకాయ కాదు. గాడ్ హస్ నో నీడ్ ఫర్ ఎనీథింగ్. దేవుడి వస్తువులన్నీ ఆయనకు అవసరం లేదు. హీ ఓన్స్ ఎవ్రీథింగ్. ఆయన అంతయు ఆయనదే. మరి టోల్డ్ దెం హౌ దే
can hear the voice of God clearly. I say, I know what I'm saying. Yes, to Devani Yoka, Swaravaru, Spastamagamiru. How can a mortal man, a wretched man, a ruined man, hear the voice of God so clearly? Yes, to what a Machiavana Manishudu, Taipura Manishudu, Taipura Manishudu, Devani Yoka, Swaravaru, Spastagamiru. How can the mind of God be revealed to a wretched man? How can the holiness trees hidden from ages be revealed to man? The mysteries hidden even from angels also. What God has been hiding from angels, దేవుడు దూతలకు ఏమి దాచి ఉంచారో ఇప్పుడు ఆ కెరూబుల మూలముగా బయలుపరచు వచ్చారు. దేవుడు ఎంత వరకు మాట్లాడగలిగారు అది ఒక ప్రత్యక్ష గుడారం. పీపుల్ ఫేర్ గాడ్ ఎప్పుడైతే ప్రజలు దేవుడి విషయం తప్పిపోయారు నో లాంగ్వేజ్ చాపడ్డారు అది ప్రత్యక్ష గుడారంగా ఉండలేదు. ఇట్స్ ఓన్లీ ఏ పారిషింగ్ మెటీరియల్ అది ఒక నశించిపోయే వస్తు సమయం. అది చాలా కఠినమైనటువంటి హెచ్చరిక. ఎవ్రీ బిల్డింగ్ డోంట్ హూ బిల్డ్ ఇట్ ప్రతి కట్టడం ఎవరు దాని కఠినం సరే అది హౌ యూ బిల్డ్ ఇట్ ఎట్టు కఠినం సరే ఇట్స్ ఓన్లీ ఏ ప్యాసింగ్ మెటీరియల్ అది నశించే వస్తు సముదాయం. గాడ్ ఆఫ్ స్పీచ్ అయితే దేవుడు మాట్లాడుతున్నప్పుడు స్పీచ్ క్లియర్లీ ఆయన స్పష్టముగా మాట్లాడుతున్నారు. అప్పుడే అది దేవుని ఇల్లు. అండ్ దట్స్ అవర్ లాంగింగ్ ఫర్ దిస్ poor structure. Ade ee teda khatana mukarakai mara prarthana. That the loving God, the holy God, the mighty God may speak to us. Hey, my dear, parishuddha devudu mari mahima devudu manaku maatladanu. We don't want good sermon, manchi prasangamu manakoddu. Either we want some very good Bible teaching, leda manchi Bible padanamu manakoddu. We are not to sign the miracles, leda suchakriyalu adbhutamu venta povadam ledu. Our large numbers are large income, leda visharamaina sankhya chaala mandi gari kaadu. Our longing is maa korike emanaga loving God, the mighty God, the great God, the merciful God may speak from the heart every gathering. Prema gala devudu, paramaina devudu, mahima gala devudu, tana karuna kheela nundi manaku spashtamuga maatladaru. We may gather for weekly meeting, వారి కూటముల కూలిలో ఆ సండే మీటింగ్ ఆదివారం కూలిలో స్మాల్ లబ్బి గ్యాదరింగ్ చిన్న కూడిక పెద్ద కూడిక ఆర్ ఓన్లీ స్టూ నంబర్ స్మాల్ నంబర్ లేక కొద్ది సంఖ్య తొందర రాత్రి పగలు ఎప్పుడైనా మా ప్రార్థన ఏమైంది రహస్యములు బయలుపరిచి మాట్లాడు. ఆయన వరకు కత్తిని చెప్పవాలి. హీ మే నాట్ విత్ హోల్డ్ ఫ్రమ్ అస్ what he has longing to reveal. Manaku bayalu patraku hrudayamlo ememe kaligi unaro adi maatladukunna emi daachukoru. Have you seen two friends? Meeriddaru snehitulu chustira? For some time they are thick friends. Kontha kaalam varaku prana snehitulu. They can fight very freely. Varu chaala swechaga okatukunnaru. They tell everything. Antayu chepparu. Then through some words spoken, aithe eppudu konni maatalu varana they come to stay in between. Akkada vaariddariki ఒక విభాగం వస్తున్నాడు. అక్కడ ఎడబాపు వారు వచ్చు అవుతోంది స్మైల్ అండ్ మీట్ టుగెదర్ బాహ్యముగా నవ్వుతూ ఉంటారు కలుస్తారు. అయితే హృదయం మారిపోయేది. ఎవ్రీ టైమ్ యూ వాంట్ టు సే సంథింగ్ ఎప్పుడైనా ఏమైనా చెప్పగలిగితే దే కమింగ్ వాష్ అక్కడ లోపల ఒక శబ్దం ఉంది. Don't tell him everything. Anni chapodu. Don't tell him everything. Anni patri chapodu. Be very kind. Dayagari gundu. Be very polite. Chala mariyadu gundu. Give him tea and cake and coffee. Tea, coffee, cake, and coffee. He doesn't matter. Paraledu. Let him eat everything. Yenani tirani vandi. Give money also. Dabbu kuda ichchei. But be careful. Jagrata. Don't tell him everything. Anni patri chapodu. You can't trust him fully. Neevu sampoorthiga nammalevu. He'll fail you. Nee vishayam. He'll betray you. Ninnu pattinchina. Be careful. Be careful. Chikkinja jagrata. Jagrata. Very very painful. We find very hard to bear it. అది భరించడం మనకు చాలా భారము. బట్ వెన్ ద బాండ్ అగైన్ స్టోర్డ్ అయితే తిరిగి స్నేహము చేరినప్పుడు వడే జాకం బ్యాక్ ఎంతటి సంతోషము తిరిగి వచ్చింది. కాన్ఫిడెన్స్ తిరిగి ఒకరి ఎందు నమ్మిక కలుగును. సేమ్ విత్ గాడ్ ఆల్సో అట్లనే దేవుని ఎందు జరుగును. దే ఆర్ కేయర్స్ వెన్ గాడ్ ఇస్ సైలెంట్ కరుణములు కొన్ని ఉన్నవి దేవుడు మౌనముగా ఉండును. వి ప్రే హెవెన్స్ ఆర్ క్లోజ్ ప్రార్థిస్తున్నాము గాని ఆకాశం మూయబడినది. వి కమ్ టు ఎ మీటింగ్ అని హ్యాపెన్ దేర్ కూటమునకు వస్తున్నాము గాని ఏమి
జరగలేదు అండ్ దట్ ఇస్ వెరీ సారీ హ్యాపెనింగ్ అది చాలా దుఃఖకరమైన సంగతి జరిగింది అండ్ గాడ్ ద లవింగ్ గాడ్ ఇస్ సైలెంట్ ఎప్పుడైతే దేవుడు ప్రేమగల దేవుడు నిశ్శబ్దముగా ఉన్నాడు ఈవెన్ దో హి ఇస్ ప్రైడ్ అవర్ నీడ్ ఆయన మన అక్కర్లన్నీ తీర్చును అసలు ప్రయాస్ మన ప్రార్థన వినను బట్ ఇస్ Does not tell everything. Anniyu, prathidiyu, aaramanaku chapparamudil. Please see Book of Genesis. Daichesi, adhikaranam chudandi. Book of Genesis. Adhikaranamu. Chapter 18. 18. Book of Genesis. Adhikaranamu. Chapter 18. 18. And verse 17. 17 vachanam. And Lord said, Shall I hide from Abraham that thing which I do? అప్పుడు యెహోవా నేను చేయబో కార్యము అబ్రహాముకు దాచదనా ఆ సమయంలో ఆయన ఏమి ఎరగడు అబ్రహాము ఎరగడు హీ నెవర్ న్యూ వాట్ వాస్ గోయింగ్ టు హ్యాపెన్ జరగనైనది ఏమిటో ఆయన ఎరిగి ఉండలేదు హీ నెవర్ న్యూ వాట్ హాడ్ గాడ్ దేవుని హృదయంలో ఏముండెనో ఎరిగి ఉండలేదు గాడ్ ఇస్ సేయింగ్ అయితే దేవుడు అంటున్నాడు హౌ కెన్ ఐ హైడ్ దిస్ థింగ్ ఫ్రమ్ మై డియర్ లవింగ్ ఇంటిమేట్ టెస్టిమనీ ఫ్రెండ్ ఎట్లు నేను దీనిని నా ప్రియమైనటువంటి అతి పరిచయ సమీపమైన నా స్నేహితునికి నేను దాచగలను గాడ్ ఇస్ సేయింగ్ దేవుడు అంటున్నాడు ఐ కాంట్ మూవ్ ఎ స్టెప్ ఫర్దర్ నేను ఒక్క అడుగు ముందు వేయలేను ఐ కాంట్ డు ఎనీథింగ్ ఏమీ చేయలేను ఐ యామ్ హెల్ప్లెస్ నేను నిస్సహాయుడను ఐ మస్ట్ ఓపెన్ మై హార్ట్ టు మై డియర్ అబ్రహాం నా ప్రియ అబ్రహాములకు నా హృదయమును నేను విప్పవలను ఇన్ ది మిస్టరీ అది మరొక గాడ్ ఇస్ సేయింగ్ దట్ వే ప్రభు అంటున్నాడు ఐ వోంట్ డు ఎనీథింగ్ ఏమీ చేయను దెన్ గాడ్ హిమ్సెల్ఫ్ కేమ్ అబ్రహాం దేవుడు తానే అబ్రహాం యొక్క లవింగ్ వే ఓపెన్ హార్ట్ తన స్వయమైన ప్రేమ పూర్వకముగా తన హృదయమును అబ్రహాముకు తెరిచాను అప్పుడు దేవుడు ఐ యామ్ క్వైట్ హ్యాపీ అండ్ ఫ్రీ టు మై గాడ్ ఇప్పుడు నా అబ్రహాం విషయమై స్వేచ్ఛగా ధారాళముగా సంతోషముగా ఇది దేవుని కోరిక గాడ్ లాంగ్ టు స్పీక్ టు అస్ దేవుడు నాతో మాట్లాడుకు కోరుచుడును టు రివీల్ టు అస్ హార్ట్ ఇన్ మోర్ సీక్రెట్ తన హృదయం యొక్క అతి రహస్యమైన సంగతులు మనకు అదే ఈ కథల కొరకే మన ప్రార్థన అయ్యి గాడ్ మే ఫీల్ ఫ్రీ టు స్పీక్ విత్ అస్ దేవుడు మనతో మాట్లాడుటకు ధారాళములు కనుగొను గాడ్ మే నాట్ విత్ హోల్డ్ ఎనీ మిస్టరీ ఎనీ సీక్రెట్ ఎనీ ప్లాన్ ఎనీ వర్డ్ ఫ్రమ్ అస్ దేవుడు ఏ మర్మమును ఏ సత్యము ఏ రహస్యమును ఏ మాటను ఏ ఏర్పాటును తన రహస్యమును దాచి ఉంచకుండా ఉండుగా ఈవెన్ దో దట్ వర్డ్ మే హర్ట్ అస్ ఆ మాట మనకు గుచ్చుకొనిపోయినను ఇట్ మే బి వన్ ఆఫ్ రివ్యూ అది మనకు గద్దించే మాట ఏ వర్డ్ ఆఫ్ వార్నింగ్ అది హెచ్చరిక మాట ఏను వన్ ఆఫ్ మే బి ఆ మాట ఏ మాట ఏను దట్ ఇస్ వెరీ హార్డ్ టు మ్యాన్ అది చాలా కఠినమైన ఆజ్ఞ ఏను ఆర్ ప్రేయర్ ఇస్ మా ప్రార్థన ఏమను ఓ గాడ్ గో స్పీకింగ్ ఫ్రమ్ దై థ్రోన్ ఎవరీ మీటింగ్ ఓ ప్రతి కూరికలో నీవు మాతో మాట్లాడుచువెను ఫుల్ మెసేజ్ నీ పరిపూర్ణ వర్తమానం మాకిమ్ము మై హార్ట్ సీక్రెట్ నీ హృదయ రహస్యమును మాపై కుమరించు గాడ్ డోంట్ స్పేర్ అస్ ప్రభువా నీవు మమ్మను వదిలిపెట్టకుము హీ డస్ హౌ టు సెంబర్ దై గాడ్ నీ మాట విని ఎట్లు వణికేయలో మాకు నేను దట్స్ అవర్ లాంగింగ్ అదే మన కోరిక ఏమిటి వి సేవ్ ఫర్ గాడ్ దేవుని సమక్షంలో చెప్పి నోట్ దేర్ ఫర్ లార్జ్ నంబర్స్ అది క్రౌడ్ ఎక్కువ సంఖ్య పెద్ద గుంపు కొరకు కోరిక లేదు ఆర్ అవుట్వర్డ్ మిరికల్ సైన్ లేక బాహ్యమైన సూచక్రియలు సూచనలు అవసరమైన వి వాంట్ టు లివ్ క్లోజ్ టు గాడ్ దేవునికి సమీపముగా జీవించగోత్రం విత్ హార్ట్ ఓల్ హార్ట్ కెన్ బి ఓపెన్ ఓ హృదయం సంత హృదయంలో తెరవబడిన గాడ్ కెన్ సే టు అస్ అప్పుడు దేవుడు నాతో చెప్పగలరు లాంగ్ మై సన్ నా కుమారుడు లాంగ్ మై చైల్డ్ నా బిడ్డరము లుక్ ఇన్ టు మై హార్ట్ నా హృదయంలో చూడు అండ్ లెట్ మీ టెల్ యు ఎవ్రీథింగ్ ప్రతిదీ నీకు చెప్తాను Do you want that experience? అట్టి అనుభవం నీవు కోరుతున్నావా? That's why God told you. అందుకే దేవుడు నిన్ను ఏర్పరచుకుని ఉన్నాడు. That's why God began to speak from that day. అందును బట్టియే ఆ దినము నుండి కెరూబుల మధ్యలోని మాట్లాడుటకు ఆయన ఏర్పరచుకున్నాడు. But the sad thing was, అయితే దుఃఖకరమైన సంగతి, they as a nation did not appreciate that love of God. వారు జనము జనాంగముగా దేవుని యొక్క ప్రేమను పగలలేకపోయింది. They only wanted God when they were in trouble. వారు కష్టంలో ఉన్నప్పుడే వారు దేవుని కోరి. They only shed when they were in trouble. వారు శ్రమలో ఉన్నప్పుడే కన్నీరు కార్చిది. After they had no time for God. ఆ తర్వాత దేవుని కొరకై వారికి సమయం లేకపోయింది. And their violent salary never cases. అక్కడనే మన యొక్క విషయంలో కూడా ఆ దౌర్భాగ్యత. We only think of God when we are in trouble. మనము శ్రమలో ఉండేటప్పుడు దేవుని విషయం తలంచడం. Oh, how sad it is. ఎంత దుఃఖకరమైనది. సో మెనీ ఆఫ్ అస్ ఓన్లీ కమ్ టు గాడ్ ఇన్ ట్రబుల్. మనలో అనేకులము కష్టములు ఉన్నప్పుడే దేవుని ఎదురుకొచ్చడం. ఓ డు నాట్ వే
కష్టము వచ్చి దేవుని ఎదుట వచ్చేంత వరకు నీవు కనిపెట్టవద్దు. నీతో మాట్లాడమని అడుగు. And tell him very clearly. అప్పుడు స్పష్టముగా ఆయనతో చెప్పు. Lord, reveal to me thy heart secret. ప్రభువా నీ హృదయ రహస్యమును నాకు చెప్పు. Things are hidden from the great man. మరి గొప్ప వారికి దాచబడిన సంగతులు సహా తెలియపరచు. చూడండి మత్తయి సువార్త chapter 13 13వ అధ్యాయం and verse 16 16వ వచనం and 17 17 మత్తయి గాస్పెల్ ఫస్ట్ మత్తయి సువార్త chapter 13 13వ అధ్యాయం and verse 16 and 17 16 నుండి 17 వరకు. But blessed are your eyes, for they see, and your ears, for they hear. But I assure you, many people, righteous men, have desired to see those things you see, have not seen them. అయితే మీ కనులు చూస్తున్నవి కనుక ధన్యములైనవి, మీ చెవులు వినుచున్నవి కనుక ధన్యములైనవి. అనేక ప్రవక్తలను నీతి మంత్రులను మీరు చూచు వాటిని చూడగోరి చూడకపోయి, మీరు విను వాటిని వినగోరి వినకపోయిరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నారు. అవే మాటలు తిరిగి తిరిగి చెప్పారు. దేవుడు తన రహస్యమును మనము ఎరగోర్చున్నారు. అయితే ఆయన మన కోరికను అనుసరించే చేయను. సరే దేవుని యొక్క మందిరంలోనికి వచ్చినా నీ కోరిక ఏమి? నీవు ప్రసంగము కొరకు వస్తున్నావా? ఒక మంచి బైబిల్ పాఠము కొరకు వస్తున్నావా? లేక మంచి సహవాసం కొరకు వస్తున్నావా? నీ యొక్క ఉద్దేశం ఏమి? Please see for yourself. దయచేసి మిమ్మల్ని మీరు పరిశీలించండి. And then you will know how close you got to you. అప్పుడే దేవునికి ఎంత సమీపముగా నీవు ఉన్నావో నీవు ఎరుగుదు. So we pray from very beginning. గనక ఆరంభం నుండి ప్రార్థిస్తున్నాము. Holy God, the loving God, may speak. పరిశుద్ధ దేవుడు మరి ప్రేమల దేవుడు కెరూబుల మధ్యలో నుండి మనందరితో మాట్లాడను గాక. డే బై డే, వీక్ బై వీక్, మంత్ బై మంత్, రివీలింగ్ అస్ దిన దినము, వార వారము, మాస మాసము తన హృదయంలో ఉన్న సంగతులన్నీ మనతో పలుకునుగా. అండ్ మేక్ బి అవర్ డైలీ ఎక్స్పీరియన్స్. అది మన యొక్క అనుదిన అనుభవముగా ఉండునుగా. అండ్ డైలీ ఎంజాయ్మెంట్, అనుదిన సంతోషముగా ఉండునుగా. నౌ షల్ వి ప్రే. ఇప్పుడు మనం ప్రార్థించదాం. అవర్ లవింగ్ హెవెన్లీ ఫాదర్, పరలోకమందరి మా ప్రేమగల తండ్రి, ఇన్ ద నేమ్ ఆఫ్ లార్డ్ జీసస్ అవర్ లవింగ్ సేవియర్, వి థాంక్ యు చివరి వచనము దేనము మా జీవితంలో నెరవేర్చబడును గాక. టేక్ అవే అవర్ ఐస్ ఫ్రమ్ పెరిషింగ్ థింగ్స్. ప్రభువా నశించు వాటి నుండి మా కళ్ళ దృష్టి తొలగించుము. అండ్ టేక్ అవే అవర్ ఐస్ ఫ్రమ్ థింగ్స్ ఆఫ్ నాట్, మరి ఇంకా పరిగి మన లేనటువంటి మాయా సంగతి నుండి మా కళ్ళు తిప్పుము. టేక్ అవే అవర్ ఐస్ ఫ్రమ్ సైన్స్ అండ్ మిరకల్స్, సూచనలు సూచక కార్యము నుండి మా దృష్టిని తీసివేయము. బికాజ్ ద హంగర్ అండ్ థర్స్ట్ ఫర్ ద లివింగ్ గాడ్, జీవుడు దేవుని కొరకైనటువంటి ఆకలి దాహము మాకిము. ఏ లాంగింగ్ టు బి విత్ యు అండ్ లివ్ ఫ్రీ, దేవుని నీతో ఉండి నీతో నివసించుటకు ఆశను దయచేయి. దట్ హియర్ మీ స్పీకింగ్ ఫ్రమ్ దై హార్ట్, రీలింగ్ ఆల్ ఆర్ సీక్రెట్స్. నీ హృదయంలో నుండి హృదయ రహస్యములన్నీ నీవు మాతో పలుకుట వినుటకు వినుటకు ఆశను పుట్టించుము. లార్డ్, బిగ్ హౌస్, హౌస్ ఆఫ్ రెవల్యూషన్ ఎవ్రీ డే. ప్రభువా ఇల్లు దిన దినము ప్రత్యక్షత కలిగించే దినము ఇల్లుగా చేయము. ఎవ్రీ గాలర్ ఆర్ వీక్ డే ఆర్ సండే, మేము వార దినములైన కూడినను ఆదివారం అందు కూడినను. ఎవ్రీ హియర్ ఫర్ ఎ పబ్లిక్ మీటింగ్ ఆ జస్ట్ ఫర్ ఎ పర్సనల్ టెస్టిమనీ, ఇక్కడ మేము బహిరంగమైన సభగా కూడినను వ్యక్తిగత సాక్ష్యములకు కూడినను. Many find the loving and the living God speaking, revealing, showing things beyond our own capacity. దేవుడు ప్రేమగలిగినటువంటి జీవమైనటువంటి దేవుడు మా శక్తికి మించినటువంటి ఆస్తిలో భాగంలో సంగతులు మాకు బయలుపడుతున్నాడు.